ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ ఢిల్లీలో ధర్నా చేశారు వైసీపీ అధినేత జగన్. 35 మంది వైసీపీ లీడర్లు కార్యకర్తలను చంపేశారంటూ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి మరీ చూపించారు జగన్. చంపాలనుకుంటే నన్ను చంపేయండి, మీకు ఓటు వేయలేదని, అమాయకులైన ప్రజలను చంపడం కరెక్ట్ కాదు అంటూ నేషనల్ మీడియా ముందు ఎమోషనల్ అయ్యారు. జాతీయ మీడియా ఏపీ వచ్చి చూడాలని రిక్వెస్ట్ చేశారు జగన్. ధర్నా తర్వాత మరో 2 రోజులు ఢిల్లీలోనే మకం పెట్టాలనుకున్న జగన్ గురువారమే తిరిగొచ్చారు. ఏపీలో హింసపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీకి కంప్లైంట్ చేయాలనుకున్న జగన్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళిద్దరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాంతో చేసేది లేక వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి తిరుగుటప్పా కట్టి విజయవాడకు చేరుకున్నారు. పార్లమెంటు సమావేశాల టైంలోనే ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా అన్ని పార్టీల దృష్టిని ఆకర్షించాలన్న జగన్ ప్లాన్ అయితే కొద్దో గొప్పో సక్సెస్ అయింది. సమాజ్వాదీ పార్టీతో పాటు మరికొన్ని చిన్న చితక పార్టీల ఎంపీలు జంతర్ మంతర్కు వచ్చి మద్దతు ఇచ్చారు. కానీ ధర్నాతో ఆయన ఏం సాధించారని టీడీపీ జనసేన లీడర్లు ప్రశ్నిస్తున్నారు. జగన్ను తన బాబాయ్ వైఎస్ వివేకానంద హత్య సంఘటనే వెంటాడుతోంది. బుధవారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా హూ కిల్డ్ బాబాయ్ అంటూ వివేక హత్య గురించి ప్రస్తావించారు. అంతేకాదు, జగన్ పాలించిన 5 ఏళ్లలో దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా 2686 హత్యలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. జగన్ ధర్నాపై మంత్రి లోకేష్ తో పాటు టీడీపీ నేతలు సోషల్ మీడియా సాక్షిగా ట్రోలింగ్ చేశారు. ఈ ఆందోళన ఏపీ జనం మీద ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేదన్న టాక్ నడిచింది.